నేను సార్ మీ మందు మీకు ఏమైనా ఉందండి? నా మందు ఎక్స్పీరియన్స్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి. నేను చక్రవర్తి గారి దగ్గర జాయిన్ అయినప్పుడు నాకన్నా సీనియర్లు అండి మనో మనో అప్పటికే ప్రసన్న కుమార్ వీళ్ళందరూ సీనియర్లు అండి. సో నేను నన్ను ర్యాగింగ్ చేయడం మొదలెట్టారండి. నువ్వు వచ్చావు కాబట్టి నువ్వు మాకు పార్టీ ఇవ్వాలన్నారు. జూనియర్ జూనియర్ నేను అసలు మందు తాగలేదండి. జూనియర్ మందు పార్టీ కావాలంటే సరే నేను నా పేమెంట్లో వాళ్ళకి మందు పార్టీ ఎక్కడండి కార్ పార్కింగ్ షెడ్లో పార్కింగ్ లాట్లో అక్కడ చీకట్లో కూర్చుని నేను తెప్పించి మనకు ఆ కుర్రాళ్ళతో చెప్పించి మందు తెప్పించి బ్రాంజీ అనుకుంటానండి. వాళ్ళందరూ మొదలంటే నేను కూర్చున్నాను హాయిగా. వాళ్ళు ఇదేంటి నువ్వు కూడా తాగాలి అప్పుడే కదా పార్టీ అన్నారు. నాకు అర్థం లేదా నేను స్పాన్సర్ చేస్తున్నాను కదా కుదరదని బెదిరించారండి. అప్పుడు నేను ఫస్ట్ స్టిప్ టేస్ట్ ఏం చెప్పమంటారా? ఒక ఎలకను చంపి ఎలక చచ్చిపోయిన ఎలకని ఒక గ్లాసులో నీళ్ళలో వేసి ఒక రోజంతా నానబెడితే ఎలా ఉంటుంది అది అది బ్రాందీ స్మెల్ అండి. దీనికన్నా ఎందుకు తాగుతున్నారు ఇది టేస్ట్ బాగోలేదంటే నేను అక్కడ ఈ పెట్టారండి కార్పూస. నేనేంటంటే మందు తాగేవాళ్ళు ఒక రెండు సిప్పులకి ఇలా వేసుకుంటారు నేను ఒక సిప్పు తాగి ఒక గుప్పుడు తినేయను మొత్తం ప్లేట్ అంతా ఖాళీ. మందు తాగింది ఏం లేదు కానీ మొత్తం ఇది ఖాళీ అయిపోయింది. ఆ తర్వాత వేటూరు గారు నేను జగదీష్ ప్రసాద్ అని ఇక్కడ రామానాయుడు స్టూడియో దగ్గర బాంబ్ బ్లాస్ట్ అయింది కదండి ఆయన పోయారు ఆయన నేను వేటూరు గారు మేము ఒక బ్యాచ్ అండి మేముగ్గురం. వేటూరు గారు నాకు కూడా ఆయన కూడా తిరిగే రోజుల్లో తర్వాత వేటూరు గారు కూడా మానేస్తారండి వాళ్ళ అమ్మగారు పోయిన తర్వాత. అప్పుడు నేను ఎక్కువ రమ్ము అలవాటైందండి. ఒక 10 సార్లు 15 సార్లు తాగానండి రమ్మే నేను తాగింది ఎక్కువగా రమ్మండి. తర్వాత ఒక గుడికి వెళ్ళి మూకాంబిక టెంపుల్ ఎందుకో నాకు మానేయాలి అనిపించిందండి. నేను మానేసాను. నెక్స్ట్ డే నాకు ఫస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ బ్రేక్ వచ్చిందండి. సో ఇదొక అదొక బ్లెస్సింగ్ లాగా నేను ఫీల్ అయ్యి ఆ తర్వాత నాకు ఒక 1 ఇయర్ తర్వాత నాకు పెళ్ళి అయిందండి. ఆ స్టోరీ ఏంటంటే నా వైఫ్కి నాకు పెళ్ళి అవ్వక ముందర తనకి మందు తాగేవాళ్ళు అంటే ఎలర్జీ అండి అసలు ఇష్టం. సో నేను ఆల్రెడీ నేను మందు మానేసి ఉన్నానండి. సో ఆ రకంగా అది కలిసిందండి ఆటోమేటిక్ సరిపోయింది అది ఈక్వేషన్. సో అప్పటి నుంచి ఇప్పటివరకు లేదండి. సో నేను మానేసి నేను లాస్ట్ మందు తీసుకుంది మా ఫ్రెండ్ బేస్ సురేష్ కుమార్ బలరామ్ వాళ్ళ పెళ్ళి తీర్థహళ్ళిలో జరిగితే అక్కడ నేను తీసుకున్నానండి. దాని తర్వాత ఈ టెంపుల్కి వెళ్ళి మానేసానండి. దట్ వాజ్ 1990 అంటే ఎంతంటే 34 ఇయర్స్ నుంచి నేను 34 ఇయర్స్ మందు మానేసాను. ఈయనకి మందు అలవాట్లేదు సిగరెట్ అలవాట్లేదు ఈ రెండు నా సినిమాల్లో పెట్టారు. సిగరెట్ సాంగ్ ఒకటి సిగరెట్ పాడిచ్చారు కూడా మీరు మళ్ళీ పాడారండి. అదే అండి అంటే తను తన అందులో డైలాగ్ ఉంది కదండి. అవును ఆ డైలాగ్ అన్న పాపానికి తను ప్లేబ్యాక్ ఆర్టిస్ట్ చేస్తామండి. సంగమైన నాగార్జున అండ్ శ్రీవల్లి అదే ఉందండి. వినుడు రెండు ఆ రెండు వాయిసెస్ లేవు ఆయనకి. ఫుడ్ మీద మాత్రం ఏం చేయట్లేదు సాంగ్.